నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వినాయక ప్రతిమ ఏర్పాటు మండపాలకు అనుమతులు తప్పనిసరి, సత్యవేడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయుడు. వినాయక ప్రతిమ ఏర్పాటు మండపాలకు సంబంధించి తగిన అనుమతులను తీసుకోవాలని తిరుపతి జిల్లా సత్యవేడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయుడు నిర్వాహకులను కోరారు. గురువారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి విగ్రహాల ఏర్పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలువురు నిర్వాహకులతో ఆయన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మురళీ నాయుడు మాట్లాడుతూ, సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగను ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఇందుకుగాను పోలీసుల నుంచి సంపూర్ణ సహకారం సంబంధిత నిర్వాహకులకు ఉంటుందన్నారు. అయితే వినాయక విగ్రహాల ఏర్పాటు, లైటింగ్ తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరుకైన వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయకుండా విశాలంగా ఉండేటట్టు చూడాలన్నారు. అలాగే తాత్కాలిక వినాయక మండపాల్లో వినాయక ప్రతిమలను స్థాపించినప్పుడు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రజా రవాణాను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పైగా వినాయక మండపాల్లో విద్యుత్ దీప అలంకరణ, హారతి ఇచ్చేటప్పుడు అగ్ని ప్రమాదాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. వినాయక ప్రతిమ స్థాపన మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల వద్ద 2-3 వాలంటీర్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు పక్కన వినాయక మండపాలను ఏర్పాటు చేయడం నిషిద్ధమన్నారు. ఆయా ప్రాంతాల సాంప్రదాయ రీత్యా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసిన తర్వాత 3, 5, 9, 11 రోజుల్లో నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవచ్చునన్నారు. నిమజ్జనం రోజు ట్రాఫిక్ అనుసరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వినాయక ప్రతిమలను గంగలో నిమజ్జనం చేయాలన్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి 5 గ్రామాలకు ఒక కానిస్టేబుల్ను నియమించడం జరిగిందన్నారు. ఎస్ఐ రామస్వామి మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ రోజుల్లో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వినాయక ప్రతిమ స్థాపన మొదలుకొని నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అది పూర్తిగా నిర్వాహకుడిదే బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ వీరాంజనేయులు, 60 నిర్వాహకులు పాల్గొన్నారు. మనకు వినాయక చవితి పండుగ ఉంది. ఈ పండుగ సందర్భంగా హిందువులు ఐక్యత కోసం మనకు వినాయకుని విగ్రహం పెట్టుకొని పూజలు చేసి దాన్ని నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇది ఆనాదిగా ఒక ఐక్యత గురించి చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. అయితే ఇందులో కొన్ని సూచనలు, సలహాలు సత్యవేడు మండల వారికి ఇవ్వడం జరిగింది. జాగ్రత్తల గురించి వారు పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అనుమతుల గురించి, అదేవిధంగా విగ్రహం ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎన్ని రోజులు దాన్ని ఉంచాలి, ఈ మధ్యలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా నిమజ్జనం రోజున ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, చిన్నపిల్లల పట్ల మనం ఎలా జాగ్రత్తలు ఉండాలి, నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వాహన డ్రైవరు మరి లైసెన్స్ వ్యక్తి కలిగి ఉండాలి, వీటన్నిటిపైన ఒక అవగాహన ప్రజలకు కల్పించడం అనేది. దాదాపుగా 60 దాకా వచ్చారు. అందరికీ చాలా సంతోషం. మేము పోలీసు ఉన్నది ప్రజలకు మరింత సులువుగా ప్రశాంతంగా జరుపుకోవడానికే ఉన్నారన్న సంగతి మీరు గుర్తించి, మీకు అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే 24 గంటలు ఏ సమయమైనా మీరు మాకు ఫోన్ చేయండి, ఇమ్మీడియట్గా మీ వద్దకు వచ్చి ఆ సమస్యను చూస్తామని చెప్పాం. అదేవిధంగా ప్రతి 5 గ్రామాలకు ఒక కానిస్టేబుల్ని కేటాయించాం. ఆ కానిస్టేబుల్ ఆ 5 గ్రామాల్లో తిరుగుతూ ఆ విగ్రహాల దగ్గర అన్ని పరిశీలిస్తూ అటు ఆయన మంచి చెడులన్నీ చూసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు సత్యవీర మండలంలో, ఆ ఇద్దరిని ఆఫ్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. ప్రజలు ఏదైనా మీకు దేని గురించి అయినా ఒక చిన్న అనుమానం వచ్చినా దాని గురించి మాకు ఫోన్ చేస్తే ఆ సమస్యను పరిష్కరిస్తాం. అదేవిధంగా నాకు వరదైపాలెం మండలం, నాగలాపురం మండలం కూడా నా పరిధిలోకి, సత్యవీడు సర్కిల్ పరిధిలోకి వస్తాయి. అక్కడ కూడా ఇదే విధంగా అవగాహన కార్యక్రమాలు సభ్యుల ఎస్ఐల చేత చేపించడం జరిగింది. ఇవే సూచనలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకుని మరో విధంగా దీన్ని ముందుకైనా తీసుకెళ్లి ఏదైనా ఇన్సిడెంట్లకైనా కారణమైతే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. అయితే ఒకే ఒక చిన్న మనవి, మీకు ఫెసిలిటేట్ చేయడానికే మేమున్నాం. ఆ ఫెసిలిటేషన్కి మేము పూర్తిగా సహకరిస్తాం. మా సహకారం మీరు తీసుకోండి అని ప్రజల్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.